ఊరుగంటి శ్రీనివాసరావు గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాము, క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్, ఇప్పుడు తర్వాత స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఇమ్యూనిటీ ఇంక్రీజ్ కావడానికి ఏం కేర్ తీసుకోవాలి? యాక్చువల్ గా ఇప్పుడు మిలెట్స్ అవన్నీ వాళ్ళ పిల్లలకు అలవాటు చేయడానికి కొంచెం టైం పడుతుంది, అయితే ఇమీడియట్ గా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత పిల్లల్లో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ కావడానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పండి దయచేసి. ఈ రోజే మీరు కిటికీలు ఓపెన్ చేసి దోమతెర కట్టుకుని పడుకోవాలా? ఆల్కలైన్ వాటర్, ఆల్కలైన్ వాటర్ మీద తాగి నీళ్లు మంచిది కాదు. దాన్ని ఆల్కలైన్ వాటర్, ప్రకృతిలో ఆల్కలైన్ వాటర్ అని కొట్టండి. కూకట్పల్లిలో ఈ మీరు చేసిన ఫిల్టర్ కూడా దొరుకుతాయి. ఆడ పోయేసి ఫస్ట్ ఆల్కలైన్ వాటర్ తాగాల. ఇమీడియట్ గా ఈ రోజు నుంచి రాగి జావ, సత్త జావ, నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు ఒక రోజు ఒకటి, రాగి జావ ఒక వారము, సత్తపిండితో జావ ఒక వారము, సాయంత్రం వస్తానే గుగ్గిళ్ళు అలసందులో ఏదో ఒకటి, నువ్వులు మిల్లెట్ లడ్డూనో పేలాలో జొన్న పేలాలో. మీకు చాలా ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని తెలుసు. సాయంత్రం వస్తానే పిల్లలకు అవి అండి. ఐదో రోజు నుంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదే స్కూల్ లాక్డౌన్ అయినాక స్కూల్కి పోతాడు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ ఎప్పుడూ ఉండాల. స్కూల్కి పోతారు, స్వీడన్కి పోతారు, అమెరికాకు పోతారు, అన్నిటికీ పోతారు కదా, ఎక్కడ పోయినా తట్టుకునే శక్తి రావాలి కదా. నాకేమో నాకు కరోనాతో డైరెక్ట్గా సహజీవనం చేస్తాడో నాకేమో రాదు అని చెప్పి నా పూర్తి నమ్మకము. మా ఇంట్లో వాళ్ళు వెబడతారు, నీకు రాదు, నువ్వు ఎత్తుకొచ్చి మాకు అంటిస్తే మేమేమైపోతాము అంటారు వాళ్ళు. మౌనిక, నెక్స్ట్ క్వశ్చన్. మౌనిక గారు అన్మ్యూట్ చేస్తున్నాము. అది క్వశ్చన్ ఏంటండి, మౌనిక గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి. కొంచెం గట్టిగా మాట్లాడండి మౌనిక గారు. ఫర్మెంటేషన్ లో నైట్ ఫుడ్ పెరుగులో కుండలో తోడేసి లైక్ ఊదలు గాని సామలు గాని పొద్దునికి ఖాదీ గుడ్డ కట్టి తినమంటారు కదా, ఇప్పుడు మధ్యాహ్నం ఫుడ్ పొద్దున ఫుడ్ కూడా ఏమన్నా మిగిలితే మధ్యాహ్నానికి జస్ట్ ఆ రైస్ గానీ అలా ఉంచుతాం కదా, అది ఫర్మెంట్ అవ్వదా అండి? అసలు ఫర్మెంటేషన్ ఏంటో కొంచెం అంటే ఫర్మెంటేషన్ అంటే నీళ్ళు వేస్తే లోపల మంచి బ్యాక్టీరియా మల్టిప్లై కావడానికి ఫర్మెంటేషన్ అంటాం. దానికి 6 to 8 hours మినిమం పడుతుంది. సో నీళ్ళలో రాత్రి మిగిలింది, పొద్దున మధ్యాహ్నం మిగిలింది కూడా నీళ్లు పోసి పెట్టేసి రేపు పొద్దున్నే ఇంకా కొంతమంది నీళ్లు పోసి దాంట్లో కొంచెం పాలు కొంచెం తోడు పెట్టేసి కూడా మీరు పొద్దున్నే ఫర్మెంటేషన్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, తోడు పట్టి ఉంటుంది. దాన్ని మీరు మిర్చి, ఆనియన్స్, జీలకర్ర, ఉప్పు వేసుకొని కూడా అదే తాగేసి వెళ్ళిపోవచ్చు, అదే భోజనం కూడా వెళ్ళిపోవచ్చు. మేము మా చిన్న పిల్లలకు కూడా 1.5 years 2 years పిల్లలకు కూడా ఈ ఫర్మెంట్ అయిన నైట్ దాంట్లో ఊదలు వాటిలో పాలు తోడేసి పెడుతున్నామండి. అయితే అయితే అది మధ్యాహ్నం మిగిలితే అంటే నైట్ టైమే ఫర్మెంటేషన్ బాగుతుందా, డే టైమ్ లో సరిగా అవ్వదా? ఏ డే టైమ్ లో అయినా ఎండాకాలం అయితే ఇంకా స్పీడ్గా అవుతుంది, ఎండలు కదా. ఇప్పుడు బ్యాక్టీరియా మీరు పెరుగు తోడేస్తే ఎండాకాలం తొందరగా అవుతుంది కదమ్మా, అదే ఫర్మెంటేషన్. మీరు రాత్రి పొద్దున ఏం లేదు, రాత్రి అంటే మీరు మర్చిపోకుండా ఊరికే పాడైపోతుంది కాబట్టి నీళ్ళు